పీచు మిఠాయి గీచు మిఠాయి. అవును, దీని ఏమంటారో చెప్పు. నాకు తెలియట్లేదు. ఇది పీచు మిఠాయా గీచు మిఠాయా? క్యాండీ ఫ్లోర్స్, చక్కెరతో చేసింది పీచు మిఠాయి. పానీపూరి, పానీపూరి 5 రూపాయలకి 10, 5 రూపాయలకి 10, చాలా రుచిగా ఉంటాయి. వాళ్ళు ఏం తింటున్నారు తకేలా? తినడం లేదు, వాళ్ళ గిన్నెలో నీళ్లు తాగుతున్నారు. ఏదో చేస్తున్నారు కానీ ఎంజాయ్ చేస్తున్నారు. అది మనం కూడా తిని తీరాలి. తినండి సార్, పానీపూరి తినండి. ఆ తరువాత ఒక రౌండ్ కొడతాడు మా హీరో, సూపర్ గా కొడతాడు. నాకు స్వీట్ చట్నీ కొంచెం ఎక్కువగా వేయండి. ఆహా, రుచి అద్భుతం. ఛాన్సే లేదు, సూపర్ గా ఉంది, అద్భుతంగా ఉంది. చోటు, నా పానీపూరి నువ్వెందుకు తీసుకున్నావు? లేదే, మీరు తీసుకున్నారా? ఏంటమ్మా నువ్వు, నాయి కూడా మాయమవుతున్నాయి. ఎలా మాయమవుతున్నాయో ఏంటో. ఈసారి కారం చట్నీ కొంచెం ఎక్కువగా వేయండి. కన్నీరు, ఇది ఏడుస్తుంది. అయితే బాధలో ఉన్నట్టే చాలా. దీన్ని మనం చూడగలుగుతున్నాం, మనతో మాట్లాడుతోంది. మిత్రమా, నువ్వేదో పెద్ద సమస్యలో ఉన్నావు, అందుకే ఇలా చిక్కిపోయావు నువ్వు. అందుకే కదా నిన్ను చూడడానికి వచ్చావు. సరే, వివరంగా చెప్పు, నీ సమస్య ఏంటి? సమస్యే ఆ సోము సెట్. పగటి పూటంతా నాతో బండి నడిపిస్తూనే ఉన్నాడు, కానీ నాకు భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు, నీరు మాత్రమే తాగిస్తున్నాడు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అసలు ఆహారమే పెట్టకపోతే ఈ గుర్రం ఎలా పరిగెడుతుంది? అది మాత్రమే కాదు, పగల్లో ఇక్కడ బండి నడుపుతున్నాడా, రాత్రిపూట వేరే సీటు దగ్గరికి పంపిస్తున్నాడు. నాకు చాలా కష్టంగా ఉంది. ఈ షోంబు గుర్రబండి వ్యక్తి చాలా పెద్ద పాపి కదా, హీరోను సరిగ్గా పట్టించుకోవడం లేదు, కడుపు నిండా ఆహారము పెట్టడం లేదు, రెండు షిఫ్ట్లు పని మాత్రం బాగా చేయిస్తున్నాడు. అన్నా రండి, ఇంకో 2 రౌండ్లు వేయాలి. అలాగే వెళ్దాం. పద హీరో పద, ముందుకన్నా హుషారుగా పరిగెత్తాలి. లేకు వీళ్ళకి ఊరు చుట్టి చూపిద్దామా? ఆ తర్వాతే లంచ్ టైం, అర్థమైందా? నన్ను కాపాడండి మిత్రులారా. ఈ సోము పాపకి శిక్ష పడాలి. హీరో మంచి రోజుల్ని మనం తిరిగి ఇవ్వాలి. తకిల పకిల ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? హీరో ఎక్కడున్నాడు నీ సోము సైట్? భోజనం తేడానికి వెళ్ళాడు, అదిగో వస్తున్నాడు. నాకు బాగా ఆకలేస్తుంది. ఇదిగో హీరో, నీకు ఇవాళ బోనస్, బాగా తిను, బాగా ఎంజాయ్ చేయి, అర్థమైందా? నా కోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? బిర్యానీ. ఇదే
ఇదేంటి గడ్డి బిర్యానీయా? సర్లే కబాబ్ రోల్ అయినా తిందాం. ఇదేంటిది? ఆ కుట్టోడు నాకు గడ్డి పార్సల్ చేసి ఇచ్చాడా? నాకు వచ్చే కోపానికి వాణ్ణి. ఆహా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. సారీ సార్, ఎక్కడో పొరపాటు జరిగి మీ పార్సల్ మారిపోయింది. ఇదిగోండి సార్ మీ భోజనం. అమ్మయ్యా, తెచ్చావులే. భోజనం తినకుండా పేగులు పీకేస్తున్నాయి. ఆహా, బ్రహ్మాండమైన భోజనం. అయ్యో నా ముక్కు, నా ముక్కు! అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ చేప నీటిలో, ఎవరయ్యా నా చెవులను ఇలా లాగుతుంది? ఇలా చూడండి కప్ప మామయ్య, ఈ ఆహారం నాకే సొంతం. అది తెలివిగా ప్రవర్తిస్తోంది. అరే, అదెలా సాధ్యం? ఈ ఆహారం ఎలా నీదవుతుందో చెప్పు. చురుకుతనం ఎక్కువగా ఉంటే దాన్ని నేనే తింటాను. కప్పలు ఎలా మాట్లాడుతున్నాయి? అది కూడా చెట్టు మీద నుంచి. ఏ కప్ప, నేను మనిషిని, మీరు నన్ను తింటారా? మాకు ఏం దొరికినా తింటాం. హీరో, గుర్రం ఎక్కడుంది? బండి ఎక్కడుంది? అసలు ఎక్కడికి వెళ్ళింది? రా హీరో, వెళ్ళిపోదాం. నువ్వు హుషారైన వాడవని నాకు తెలుసు. దయచేసి నా ప్రాణాలని కాపాడు. నాకు బాగా ఆకలేస్తుంది, కానీ ఆ కప్పలు నన్ను తినడానికి పోటీ పడుతున్నాయి. ఉచితంగా అరటిపళ్ళు తీసుకోండి, హాయిగా తినండి, కడుపు నిండా తినండి. ఒకటి కాదు, రెండు రెండు తినండి. ఉచిత అరటిపళ్ళు తినండి, తినండి. దీంతో నా ఆకలి తీర్చుకుంటా. తల మీద ఇదేంటి? నేనెందుకు సరిగ్గా నడవలేకపోతున్నాను? అసలు ఏం జరుగుతోంది? ఓ అరటిపళ్ళన్న, నా తల మీద ఎందుకు అరటి చెట్టు పెంచుతున్నారు? ఏమిటిది, అరటిపళ్ళు మ్యాజిక్ చేస్తున్నాయా? అరటిపండు మ్యాజిక్ చేయడం లేదు, నువ్వు తిన్న అరటిపండు భూతం అరటిపండు. ఏంటి, భూతమా? భూతాల అరటిపళ్ళ? ఎవరు ఎవరు? నేనే భూతాలం. నేను వీళ్ళ బాసుని, భూత్ బాసుని. నిన్ను శిక్షించడానికే మేము ఇక్కడికి వచ్చాం. భూతమా? ఏంటి, అరటి పొల్ల అమ్మే అతను భూతమా? కాపాడండి, నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మీకేం పాపం చేశాను? మమ్మల్ని కాదు, హీరోని క్షమించమని అడుగు. హీరోనా? వాడు చాలా హుషారైన వాడు. చురుకుతనం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు దానికి గడ్డి కూడా పెట్టడం లేదు, సరిగ్గా భోజనం పెట్టడం లేదు, రోజంతా పరిగెత్తిస్తున్నావు, రాత్రులు ఇంకొకరి దగ్గరికి పంపిస్తున్నావు. నువ్వు మాత్రం లాభం సంపాదిస్తూ హీరోని అస్సలు పట్టించుకోవడం లేదు. పని 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 అంటూ చాలా శ్రమ పెడుతున్నావు, అందుకే నీకు శిక్ష విధిస్తున్నావు. జీవితాంతం నువ్వు ఈ అరటి చెట్టుని నెత్తి మీద పెట్టుకునే తిరుగుతూ ఉండాలి. ఆకలితో ఎవరున్నా సరే నువ్వు అరటి పండు ఇవ్వాలి. సూపర్ శిక్ష విధించావా? సూపర్ శిక్ష. వద్దు 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 వద్దు, భూతాల బాస్, నన్ను క్షమించండి, క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా హీరో, నా హీరో, నన్ను క్షమించవా? నువ్వు ఎప్పుడు హుషారైన వాడివే. నీకు టైంకి భోజనం పెడతాను, నీకెంత కావాలో అంత భోజనం పెడతాను. నేను పస్తులున్నా పర్వాలేదు, నీకు టైంకి భోజనం పెడతాను. నేను చేసిన తప్పులన్నీ మర్చిపోయి నన్ను క్షమించు హీరో. ప్రమాణం చేస్తావా?
ఇక మీదట హీరోని అస్సలు కష్టపెట్టనని. ఇంకెప్పుడు అలా చేయను, ప్రమాణం చేసి చెప్తున్నాను. సార్కే కష్టం రాకుండా బాగా చూసుకోవాలి. నాకన్నా వాణ్ణి బాగా చూసుకుంటా. సంతోషం, కానీ నువ్వు చూసుకోలేదంటే మేము మళ్ళీ వస్తాం. కానీ ఈసారి నీ తల మీద అరటిపండు చెట్టు కాదు, కొబ్బరి చెట్టు ఉంచుతాం, జాగ్రత్త. అలాగంతా జరగదు భూతం బాస్. నాకెందుకు వీడి మారిపోయాడు అనిపిస్తోంది. మీరు వేసిన శిక్ష బాగా పనిచేస్తుంది బాస్. నేను మళ్ళీ మామూలుగా అయిపోయా, నార్మల్ అయిపోయా. హీరో నా మిత్రుడా, ప్రియమైన మిత్రుడా, నువ్వు చాలా హుషారైన వాడివే. సరే టీపీ, ఈ రోజు నిద్రపోవడానికి ఎక్కడ ఏర్పాటు చేశారు? వేదాలపురంలో వెనక వీధి వైపు ముందు ఒక వీధి ఉంది. అక్కడ 100 క్రితం నాటి టెన్షన్ టవర్ లో 35 మేడలో రూమ్ నెంబర్ 666 లో ఫ్రీగా ఏసీ కూడా వేశారు. సూపర్ అడ్రస్ ఇది. పదండి బాస్, అక్కడికి వెళ్దాం.